అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వినూత్నమైన ఆలోచనలు రాజకీయ వ్యూహాలతో తెలుగుదేశం పార్టీని చావుదెబ్బ కొడుతున్నారు. జగన్ వ్యూహాలేంటో అర్థం కాక చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలు గింజుకుపోతున్నారు. వీళ్లే ఇలాగైపోతుంటే ఇక వీళ్లకు మద్దతుగా నిలుస్తున్న పచ్చ మీడియా పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ మరో కొత్త వ్యూహానికి తెరలేపినట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ నెలాఖరులోగా పూర్తయిపోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% వైసీపీనే గెలవాలని మంత్రులు ఎమ్మెల్యేలకు టార్గెట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే ముందుగానే వీలైనన్ని స్థానిక సంస్థలకు ఏకగ్రీవం పేరుతో వైసీపీ చేజిక్కించుకోవాలని జగన్ ప్లాన్ వేశాడట. మంత్రులు ఎమ్మెల్యేలు ఇదే విషయమై కసరత్తులు మొదలు పెట్టేశారట. వీలైనన్ని సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలను ఏకగ్రీవం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారని సమాచారం. ఏకగ్రీవం అయ్యే వాటికి ప్రభుత్వం తరపున నిధుల ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు సమాచారం. అంటే ఇదే పద్ధతిలో తెలంగాణలో స్థానిక సంస్థలను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం చూసిందే. ఇదే పద్ధతిలో ఎన్నికలకు ముందుగానే వైసీపీ కూడా వీలైనన్ని సంస్థలను ఏకపక్షంగా అందుకోవాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. నిజానికి జగన్ ప్లాన్ ను పక్కన పెట్టినా స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ కాదు కదా. అసలు పోటీ చేయడానికి కూడా టీడీపీ నేతలు పెద్దగా ఆసక్తిని చూపటం లేదు. ఇదే విషయమై అనంతపురంలో సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టంగా ప్రకటన చేశారు. తమ మద్దతుదారులెవరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయటానికి ఆసక్తి చూపటం లేదని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఇంచుమించు ఇదే పద్ధతి కర్నూలు జిల్లాలో కూడా కనిపిస్తోందని సమాచారం. వైసీపీని ఢీకొని గెలవటం కష్టమేననే అభిప్రాయం సీనియర్ నేతల్లో ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారట. ఇటువంటి పరిస్థితుల్లో ఏకగ్రీవాలు కూడా తోడైతే జగన్ అనుకుంటున్నట్లు 90% కాదు కదా, ఏకంగా 100% చేజిక్కించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఇదిలా ఉండగా మూడు రాజధానుల ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించడం, విశాఖను రాజధానిగా ఒప్పుకోకపోవడంతో స్థానిక ప్రజల నుంచి చంద్రబాబుకు తీవ్ర నిరసన వ్యక్తమైంది. అంతేకాకుండా చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు విశాఖ ప్రజలు పెద్ద ఎత్తున అడ్డుపడ్డారు. దీంతో చంద్రబాబు తన యాత్రను ముగించేశారు. ఇక అప్పటి నుంచి జనాల్లో కూడా తిరిగేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదు. ఈ విధంగా అయినా ప్రజల్లో సానుభూతి పొందాలని చంద్రబాబు భావిస్తూనే మరోవైపు తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో విశ్రాంతి కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఏపీలో స్థానిక సంస్థలు మొదలు కాబోతున్న నేపథ్యంలో ధైర్యం నింపేందుకు మళ్లీ జనాల్లోకి రావడమా, లేక విశ్రాంతి తీసుకుంటేనే పార్టీ నాయకుల ద్వారా తన వ్యూహాలను అమలు చేయాలని చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.